నేను పెంచుతున్నటువంటి మా విలేజ్లో మా పాడి పరిశ్రమ, మాకు సంబంధించినటువంటి గేదెలు, మా సొంత విలేజ్లో సొంత ల్యాండ్లో మా సొంత పొలంలో అటువంటి పచ్చి గడ్డి కోసుకొచ్చి వీటికి వేసుకొని మేపుకోవటం జరుగుతుంది. మేము ఇక్కడ ఎలాంటివి దాణాలు సైడ్ ఎఫెక్ట్ ఉండే తిండిలో ఇట్లాంటి ఏమి వాడమండి, న్యాచురల్ ఫుడ్ తోటి పొలం నుంచి తీసుకొచ్చిన పసు గ్రాసనే మాత్రమే వీటిని వాడి దాని నుంచి మాత్రమే మిల్క్ తీయటం జరుగుతుంది. వితౌట్ వన్ డ్రాప్ లేకుండా కూడా మేము డైరెక్ట్గా మిల్క్ తీసి డైరీకి పంపించడం జరుగుతుంది. సో ప్రస్తుతం డైరీ వాళ్ళు ఏంటంటే మన బర్రి యొక్క డెలివరీ అయిన తర్వాత డేస్ని బట్టి దాని యొక్క బేస్ని బట్టి వాళ్ళు మనకు శాతం వేయడం జరుగుతుంది. శాతాన్ని బేస్ చేసి పాలకి రేటు నిర్ణయించడం జరుగుతుంది. 8%, 7%, 9% ఒక 4-5 మంత్స్ జరిగిన తర్వాత మంచి బర్రెలు నాట్ అయిపోయి మిక్సింగ్ ఉన్నట్టయితే 9-10% కూడా వస్తుంది. దానికి వచ్చేసి ఫుల్ పేమెంట్ 60 రూపాయలు లీటర్కి అట్లా వేస్తారండి. తర్వాత ఎన్ని రోజులకి మంచి శాతం వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు బర్రి ఈన తర్వాత అంటే ఒక 4 రోజుల లోపల వ్యవధిలో అయితే శాతం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో మన విలేజ్ వాడకంలో ముదురు పాలు అనేటివి మంచి శాతాలు వస్తాయండి. సో ఒక 1 నెల గడిచిన తర్వాత నుంచి బర్రి యొక్క శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పాలు కూడా ఏంటంటే ఫస్ట్ మొదటి వారంలో కన్నా కూడా తర్వాత వారం నుంచి కూడా మనం పెట్టుకునే గడ్డి, హోమ్లో ఇంటిలో దొరికే కుడితి అట్లాంటివి పెట్టుకోవటం వల్ల పాలు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో 1 మంత్ బిలో వచ్చేసి ఇప్పుడు మా బర్రెలకు అయితే ఒక 6-7 అట్లాగా శాతం వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మాకు ప్రైస్ నిర్ణయించడం జరుగుతుంది డైరీ వాళ్ళు. 1-2 నెలలు అయిపోయిన తర్వాత ఆ పాలు కొంచెం ముదురు పడతాయి కదా, అప్పటి నుంచి 8-9% వచ్చే అవకాశం ఉంది. ఇంతకు ముందు గత సంవత్సరంలో పోల్చుకుంటే మాకు ఒక బర్రె ఉండేటిది, అప్పుడు ఆ బర్రెకి 10% వచ్చేటిది. అప్పుడు వాళ్ళు డైరీ వాళ్ళు ఫుల్ అమౌంట్ ఎంతైతే 10% మార్కెట్ రేట్ 60 రూపాయలు ఉందో దాన్ని బట్టి మాకు ఇచ్చేటి వాళ్ళు అండి. సో ఇప్పుడు తగ్గిపోయింది కొంచెం? సో ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు తగ్గింది. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఎండింగ్లో వచ్చేసి మటుకు, లాస్ట్ ఎండింగ్ అంటే ఒక 2-3 నెలలు గడిచిన తర్వాత శాతాలు అనేవి బాగుంటాయి. అప్పుడు ఏంటంటే పాలు క్వాంటిటీ కొంచెం తగ్గుతుందండి. పాలు క్వాంటిటీ అనేది ఒక 5-6 మంత్స్ అయిన తర్వాత మొదటి నెలలో వచ్చినన్ని క్వాంటిటీ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బర్రె ఉందండి, ఇది కొంచెం చిన్న సైజులో ఉంటుంది. ఇది ఒక పూటకు వచ్చేసి ఒక 2 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత ఏంటంటే ఒక 400 ml ఒక 1/2 లీటర్ తగ్గటం అనేది జరుగుతుంది. ఆ సందర్భంలో మనకి శాతం అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రైస్ పెరగటం వల్ల మాక్సిమం ఈక్వల్ అవుతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో పాలు క్వాంటిటీ తగ్గే కొంది శాతం ఇంక్రీజ్ అవుతుంది. అలానే ఏం కాదు, బర్రి డెలివరీ అయిన తర్వాత ఒక 2-3 నెలల నుంచి పైబడిన తర్వాత శాతం ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే ఓకే. ఒక రోజుకి ఎన్నిసార్లు పాలు ఇస్తుంది? సో ఇప్పుడు ఒక రోజుకి అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకి బర్రి దూడ బయటకు వచ్చేసిన తర్వాత ఒక 1 సంవత్సరం వరకు మనము ఉదయం సాయంకాలం 2 పూటలు తీసుకోవచ్చండి. తర్వాత అవి మళ్ళీ తర్వాత బర్రెలు కడతాయండి. బర్రెలు కట్టిన తర్వాత ఏంటంటే అంత మిల్క్ ప్రొడ్యూషన్ ఉండదు బర్రె దగ్గర. సో అందుకని మేమేం చేస్తామంటే నైట్ ఈవినింగ్ తీయకుండా మార్నింగ్ ఉదయం వరకే తీస్తాము. సో ఇంజెక్షన్ కానీ మనము క్రాసింగ్ చేయించిన తర్వాత కానీ ఒక 3 మంత్స్ వరకు పాలు తీస్తామండి.
సో 3 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా కొన్ని బర్రెలు అయితే తన్నేస్తాయి, ఇవ్వవు. లేదు అనుకుంటే కొన్ని అలవాటు ప్రకారం ఇస్తూ ఉంటాయి. ఆ పాలు కొంచెం టేస్ట్ మారుతూ ఉంటాయి కాబట్టి మనమే తీయకుండా మానేస్తాము. మానేసిన తర్వాత ఒక 3-4 డేస్కి పూర్తిగా పొదుగు అనేది డ్రై అయిపోతుందండి. ఆ 3 మంత్స్ తర్వాత మళ్ళీ అగైన్ 6 మంత్స్ 7 మంత్స్కి మళ్ళీ బర్రె డెలివరీకి రావటం అనేది జరుగుతుంది. ఇట్లా ఇది అండి ప్రాసెస్. సో బర్రె 1 ఇయర్ దాకా వచ్చి 2 టైమ్స్ పాలు తీసుకోవచ్చు? 2 టైమ్ వరకు కంపల్సరీగా తీసుకోవచ్చు అండి. కొన్ని బర్రెలు వచ్చేసి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా కంటిన్యూగా ఇస్తాయండి. ఓకే. నాలుగు నుంచి మ్యాక్సిమం మంచిగా చెప్పినట్టున్నారు కదా. సూపర్.